హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా కార్తిక్ టూ నైన్ వన్ టూ ఈరోజు వీడియోలో వచ్చేసి బీటర్ లేకుండా విస్కర్ తోటి కేక్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండి యాక్చువల్గా ఇంట్లోని బీటర్ ఉండదు క్రీమ్ చేసుకోవడానికి సో బీటర్తో కాకుండా ఇలా ఈజీగా విస్కర్ తోటే ఎలా బీట్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇక్కడ మనం కేక్ క్రీమ్ తయారు చేసుకోవాలంటే బీటర్ కొనాల్సిన పని అయితే అస్సలు లేదండి ఈజీగా విస్కర్తో చేసేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా బ్యాకరీ స్టైల్లో వచ్చినట్టుగానే వస్తుంది కేక్ అప్లై చేసుకుంటే స్టిఫ్ పీక్స్ వచ్చే విధంగానే ఈ కేక్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి సో ఇక్కడ ఫస్ట్ మనం విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ పౌడర్ యూజ్ చేస్తున్నామండి ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్తో అయితే మనకి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండ్ తక్కువ టైంలోనే అయిపోతుంది అలానే నొప్పి కూడా పుట్టదు అండ్ హ్యాండ్ పెయిన్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అదే మీరు విప్పింగ్ క్రీమ్తో చేయాలనుకుంటే కనుక టైం టేకింగ్ ప్రాసెస్ అండి అండ్ చాలా ఎక్కువ టైం పడుతుంది అలానే హ్యాండ్ పెయిన్ కూడా బాగా వస్తుంది అదే విప్పింగ్ క్రీమ్ పౌడర్తో అయితే కనుక నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మీరు పౌడర్ ఎంతైనా తీసుకోవచ్చు అయితే పౌడర్ ఎంత అయితే తీసుకుంటున్నారో దానికి ఈక్వల్గా మిల్క్ తీసుకోవాలి నేను వన్ కప్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్ కాచి చల్లార్చిన మిల్క్ అని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి పౌడర్ అండ్ ఈ మిల్క్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి అలానే మిల్క్ అనేది కంపల్సరిగా చిల్డ్గా ఉండాలండి చాలా కూల్గా ఉండాలి ఉండేటట్టుగా చూసుకోవాలి సో ఇప్పుడు వన్ ఆర్ టేబుల్ స్పూన్ ఫస్ట్ మిల్క్ వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని అలా బీట్ చేసుకుంటూ ఉండాలి అలా పాలని ఒకేసారి వేసేస్తే విప్పింగ్ క్రీమ్ అనేది అసలు రాదండి అందుకే ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి అండ్ అలానే మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పాటు పక్కన రెస్ట్లో ఉంచేసేయండి సో ఈ మిల్క్ అంతా కూడా పౌడర్ని బాగా అబ్జార్బ్ చేసుకుని థిక్గా అవుతుందండి సో అప్పుడు మనం బీట్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి క్రీమ్ అంతా కూడా కొంచెం థిక్గా తయారైంది కదా సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం విస్క్ చేయడం స్టార్ట్ చేయాలండి విస్కర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫాస్ట్గానే విస్క్ చేయాలి ఇలా విస్క్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా థిక్గా అవుతున్నప్పుడల్లా మనం కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ విస్క్ చేసుకోవాలి ఒకేసారి పోయేదని చెప్పాను కదా సో అందుకని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ మాత్రమే వేసుకుంటూ విస్క్ చేసుకుంటూ ఉండాలండి విప్పింగ్ పౌడర్ మనకి ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుందండి సో ఈ కేక్ ఫ్రాస్టింగ్కి ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్వీట్నెస్ సరిపోతుంది మనం తీసుకున్న మిల్క్లో లో హాఫ్ మిల్క్ అయిపోయేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఐస్ వాటర్ని ఐస్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ బౌల్ని అందులో పెట్టుకుని విస్క్ చేయటం మళ్ళీ స్టార్ట్ చేయాలండి ఇలా త్రీ టు ఫైవ్ మినిట్స్ ఒకేసారి థిక్ అని కన్సిస్టెన్సీ వస్తున్నప్పుడల్లా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ మిల్క్ అంతా కూడా కలిసిపోయేంత వరకు బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మిల్క్ అంతా అయిపోయింది సో కన్సిస్టెన్సీ కూడా చూసారా థిక్గా వచ్చేసింది సాఫ్ట్ పీక్స్ వచ్చేసాయి ఇన్ కేస్ మీరు మిల్క్ ఎక్కువ వేసేసి ద క్రీమ్ కనుక పల్చగా అయితే కనుక అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కానీ వన్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని కానీ యాడ్ చేసేసుకుని మిస్ చేసుకోండి అండ్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది సో నాకైతే విప్ చేసుకోవటానికి నేను తీసుకున్న క్వాంటిటీ అంటే వన్ కప్ దాకా విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా టైం పట్టిందండి అండ్ విస్క్ చేసుకోవడానికి సో ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని మీరు ఇన్స్టాంట్గా యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక వన్ అవర్ పాటు డీ ఫ్రిజ్లో పెట్టి ఆ తర్వాత ఈ క్రీమ్ని కేక్కి అప్లై చేసుకోవచ్చు ఈ విప్పింగ్ క్రీమ్ని స్టోర్ చేసుకోవాలంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకోండి వన్ మంత్ పాటు మీరు యూస్ చేసుకోవచ్చు బీటర్ లేని వాళ్ళు విస్కర్తో నేను చెప్పే విధంగా విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోండి తక్కువ టైంలో ఈజీగా పర్ఫెక్ట్ క్రీమ్ని తయారు చేసేసుకోవచ్చు సో వీడియోలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా టెక్చర్ అనేది వచ్చిందో సో ఈ క్రీమ్లో మీరు నచ్చిన ఫ్లేవర్స్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు మనకి విప్పింగ్ క్రీమ్కి ఫ్రాస్టింగ్కి క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలండి మెల్ట్ అయిపోకూడదు సో స్టిఫ్ పీక్స్ వచ్చేలా బీట్ చేసుకోవాలి సో బీటర్ లేని వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో చూసారు కదండి ఈరోజు వీడియో ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి క్విక్ అండ్ సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్